ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ గడ్డ మీద ఈనాటికి సజీవంగా తెలంగాణ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి స్ఫూర్తి కొనసాగుతున్నప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా యువత తాను ఎన్నుకునే మార్గంలో ఒక అతివాద మార్గాన్ని ఎన్నుకోవడం ఇంకా ఒక అంతఃస్రవంతిలాగా కొనసాగుతా ఉన్నారు. దీన్ని ప్రజాస్వామిక స్రవంతిలోకి ఎట్లా తీసుకొని రావాలనేటువంటి దాంట్లో పాలకులు కృషి చేయాలి. గత ప్రభుత్వాలు కూడా చాలాసార్లు మీరు జనజీవన స్రవంతిలోకి రండి అన్నారు. కానీ విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ మాట కూడా ఏం లేదు. లంఘించి మీద పడి కాల్చి చంపడం తప్ప ఇంకేం లేనటువంటి పరిస్థితి. శృతి సాగర్లు తెలంగాణ కోసం ఆట పాడినటువంటి వాళ్ళు, పాట పాడినటువంటి వాళ్ళు. ఇవాళ సిపి బాట అనేటువంటి గ్రూపుకు సంబంధించినటువంటి చనిపోయిన వాళ్ళల్లో వస్తున్న వార్తల ప్రకారం బొమ్మన్ నరసింహ అనేటువంటి నాయకుడు కూడా చనిపోయి ఉండని ఆయన నాయకుడు అని చెప్తా ఉన్నారు. నిజమే అయితే బొమ్మన్ నరసింహ 1997 తెలంగాణ మహాసభ ఏర్పడ్డనాడు తెలంగాణ మహాసభ ఏర్పడడానికి జవజీవాలు చేకూర్చినటువంటి ముఖ్య నాయకుల్లో కూడా ఆనాడు వీరన్న వర్గంలో పనిచేసినటువంటి పిల్లలందరూ కూడా నిన్నటిదాకా ఇవాళ నువ్వు వేసుకున్నటువంటి కుర్చీ కింద ఉన్నటువంటి అధికారం ఏదైతే ఉందో, నువ్వు వెలగబెడుతున్న అధికారం ఏదైతే ఉందో, ఆ సెంటిమెంట్ బలం ఏదైతే ఉందో దాన్ని తీసుకొని రావడానికి జీవితకాలం కృషి చేసినటువంటి వారు. అది న్యూ డెమోక్రసీ. ఇప్పటికీ న్యూ డెమోక్రసీ ఉన్న వివిధ గ్రూపుల్ని ఏ రకంగా ఖమ్మం జిల్లాలో అణచివేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మావోయిస్ట్ పార్టీ అయితే ఈ రాష్ట్రంలో పోస్టర్ వేసుకున్నా కూడా ఒక మహా ఏదో పెద్ద అపరాధం జరిగిపోయినట్టు ఒక హల్చల్ సృష్టిస్తూ ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ర్యాలీలు చేయనియరు, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ధర్నా చేయనియరు, ఫ్రెండ్లీ పోలీస్ అంటారు కనీసం మానవహారం చేయనియరు. కానీ వారు కోరుకుంటే మాత్రం ఇవాంకకు స్వాగతం అంటే బల్లె పొరగాలందరూ రోడ్ల మీద ఎక్కచ్చు. జందెం పోగులకు చెక్క భజనగాలకు పెద్దపీట వేసాడు. తెలుగు మహాసభలకు వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీద తీసుకొని రావచ్చు. మీకు నచ్చితే ఒక రూలు, నచ్చకపోతే ఒక రూలు. ఈ రాష్ట్రం తెలంగాణ ఇంటి పార్టీ కొత్తగూడెం జిల్లాలో జరిగినటువంటి ఎన్కౌంటర్ మీద ఉన్నత కమిషన్ తోటి ఎంక్వైరీ చేయించాలి. ఎన్కౌంటర్లో పాల్గొన్నటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏకపక్షంగా కాల్పులు జరిపితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇంటి పార్టీ డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా అవసరమైతే క్షేత్రానికి వెళ్తాం. ఆ మృతదేహాలు కదా ఎవరన్నా కావచ్చుగా, శవాన్ని గౌరవంగా అప్పగించేటువంటి సంస్కారం లేనటువంటి రాష్ట్రంగా తయారైంది కాబట్టి ఆ గౌరవం ఇవ్వడం ఉద్యమకారులకు ఎవరిదైనా బాధ్యత అవుతుంది. తప్పకుండా వెళ్ళి వస్తాం అవసరమైతే. భవిష్యత్తులో ఎన్కౌంటర్ లేనటువంటి తెలంగాణను వాగ్దానం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇంకొకసారి ఈ చర్యలకు పాల్పడితే తెలంగాణ ప్రజల ఆగ్రహం మీకు తెలివంగి కాదు. చంద్రబాబు నాయుడు ఎట్లా రొడగొట్టుకుపోయిందో తెలంగాణ ప్రజల రక్తం కళ్ళ చూసినందుకు మీకు తెలుసు. మిగతా రకరకాల లీడర్లందరూ ఏమైందో కూడా మనకు తెలుసు. దాంతోపాటు మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో దేశ చరిత్రలో పట్టినే ఓ గొప్ప అధునాతనమైనటువంటి రవాణా సౌకర్యంగా మెట్రో రైలు గురించి వారు చెప్పడము. మెట్రో రైలు ప్రారంభించిన నాడు కేసీఆర్ అంటే ఆయన పాలనలో లేడు. మెట్రో రైలు పునాది కోసం పార్లమెంట్లో జయపాల్ రెడ్డి గారు కృషి చేసినప్పుడు ఆయన లేడు. మెట్రో రైలు ఎదిగి స్తంభాల మీద పరిగెత్తడానికి అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు మాత్రం హైదరాబాద్కు సంబంధించినటువంటి సంస్కృతి వారసత్వానికి దెబ్బతగులుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయలేడం మాత్రం ఆయన ముందున్నాడు. దాన్ని మేము సమర్థిస్తున్నాం కూడా. ఖచ్చితంగా ఏ వారసత్వాన్ని కూడా నష్టం జరగకుండా ఆధునికమైనటువంటి సౌకర్యాలను సమకూర్చాలి.
ఆ మేరకు ఆనాడునటువంటి ఉద్యమకారులు కూడా మేము అందరం కూడా దాన్ని సమర్థించినాం. మరి మన అందరం కూడా ఇవాళ అనేక రకాలైనటువంటి కారణాల చేత మెట్రో రైల్ ప్రజల యొక్క ప్రయోజనాల కంటే ప్రైవేట్ భాగస్వామ్యంలో దోచుకోవడానికి పనికి వస్తుందని చెప్పేసి ఉద్యమకాలంలోనే చెప్పినాం. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చాలా గమ్మత్తైనటువంటి విషయం ఏమిటంటే సర్దుబాట్లు అనేది ఎంత వేగవంతంగా జరిగిపోయినాయంటే